ఎల్లరుచినా పోలవరం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే గ్రామ సర్పంచ్ గా ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందని పంచాయతీ సర్పంచ్ కొడం పుష్ప అన్నారు. పోలవరం మండలం ఎడ్లగూడ సెంటర్ వద్ద సర్పంచ్ కొడం పుష్ప అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు శుక్రవారం ఎంతో వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొడం పుష్ప, ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి, ఎస్ఐ పవన్ కుమార్, వైసీపీ మండల అధ్యక్షులు బుగ్గ మురళీకృష్ణ, ఐటీడీఎస్ సంస్థ డైరెక్టర్ జి అనిల్ కుమార్, ఎడ్లగూడ అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని తెలిపారు. అంబేద్కర్ ప్రముఖ ప్రజ్ఞశాలి, భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి అన్నారు. పేదరికంలో పుట్టి ప్రపంచంలోనే మహామేధావిగా గుర్తింపు పొందిన వ్యక్తి అని, ఆయన స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరు విద్యావంతులై మంచి క్రమశిక్షణతో మంచి జీవితం పొంది సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొడి శ్యామ్ కుమార్, వివిధ పార్టీల నాయకులు, దళితులు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తరతరాలకి మీరు పోరాడినా సరే సాధించలేనంత భాగం రిజర్వేషన్ రూపంలో మీకు భగవంతుడు ఇచ్చిన వరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చారు. దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా విజ్ఞానం రూపంలో సద్వినియోగం చేసుకోండి. ఇప్పటికీ కూలి పనులకు వెళ్తున్న వాళ్ళు, ఇప్పటికీ చదువులు అబ్బని వాళ్ళు, ఇప్పటికీ తాగి తగ్గడానికి మరి హెల్ప్ చేశారంటే మనం చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే అట్లా మనసు ఉండాలి, మనం సాయం చేయడానికి మనసు ఉండాలి. ఆ మనసున్న మరి మరి జాన్గర్ పిల్లలకి నేను ఒక మరి ఒకసారి అభినందన తెలియజేస్తాను. నేను కూడా ఒక సోషల్ ఆర్గనైజేషన్ అండి, ఎక్కడ సెకండర్ గారు కానీ మరి ఈ విధంగా మరి ముందుకొచ్చి కానీ యుగానికి ఒక పురుషుడు ఉంటాడు, యుగ పురుషుడు అని కలియుగంలో యుగ పురుషుడు అంబేద్కర్ గారే. ఈ యుగం ఉందని చెప్పి కూడా అంబేద్కర్ గారు ఉంటారు. ఆయనకి నిత్యం ఏ యుగం ఉందని చెప్పు ఆయనకి పుట్టినరోజులు, వర్ధంతులు అందరూ కూడా ఇంతకన్నా ఎక్కువగా రానున్న రోజులు జరుగుతాయి. మనం ఉండం కానీ ఆయన ఎప్పుడు ఈ ప్రజల్లోని దేశంలోని ఎప్పుడు ఉంటాడు. అలాంటి అర్హత లేకుండా ఆ మహానుభావుడు ఆ రోజు రాసిచ్చిన రాజ్యాంగం వల్లే ఇలా ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. అలాగే ఈరోజు దళితులు అనే పేరుకి వండి తెచ్చిన దేవుడు ఆ మహానుభావుడు. ఇవాళ ఉన్నప్పుడే అన్నారు సర్పంచ్ గారు, నేను ఇవాళ ప్రెసిడెంట్గా అయ్యానంటే ఆ రోజు ఆయన రాజ్యాంగం రాయబట్టే ఇవాళ మాకు వచ్చింది. అంటే ఆవిడ చెప్పకపోయినా ఓసీ కులాలన్నీ కూడా గట్టిగా ఉంటారు, వాళ్ళు బలంగా ఉంటారు.